నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ శంకర. వెల్కమ్ టు కామన్ ఐ లైబ్రరీ. కామన్ ఐ లైబ్రరీ మిత్రులందరికీ కూడా గుర్రం జాషువా గారికి సంబంధించినటువంటి వీడియో, అతి ముఖ్యమైన వీడియో అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతున్నది. గుర్రం జాషువా గారి గురించి రాజకీయ నాయకులు ప్రస్తావించినప్పుడో, ఆయన గురించి ఓట్ల పరమైనటువంటి ఓటు బ్యాంక్ కోసం కొనియాడినప్పుడో, అడపాదడపా టీవీలో చూపించినప్పుడో వినుంటారు. కానీ మన వ్యక్తిగత జీవితంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తర్వాత అట్లాంటి మహనీయుడు మన తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచం మొత్తానికి కూడా తెలియజేసినటువంటి మహనీయుడైనటువంటి గుర్రం జాషువా గారు ఎందుకు ముఖ్యులని మాత్రం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. గుర్రం జాషువా గారు 1850 ఆ పర్టికులర్ సమయాల్లో ఆయన గుంటూరు పరిసర ప్రాంతాల్లో జన్మించడం, సుమారు 1930 నుంచి 1970 దాకా కూడా 40 సంవత్సరాల పాటు తెలుగు కవితా ప్రపంచాన్ని ఏక చక్రాధిపత్యం కింద ఏలినటువంటి మహనీయుడు అంటే అతిశయోక్తి కాదు. కులం, కులం ద్వారా వచ్చిన వెనుకబాటుతనం, అలాగే ఆ వెనుకబాటు తరం ద్వారా వచ్చినటువంటి ఆర్థిక వెనుకబాటుతనం, పేదరికం నా గురువులు అని చెప్పేవారు. కులపరమైనటువంటి వివక్ష, పేదరికం, పోవర్టీ అండ్ క్యాస్ట్ ఆర్ మై గురూస్ అని చెప్పేవారు ఆయన. సాధారణంగా మనకి ప్రతికూల పరిస్థితులు ఏదైనా ఏర్పడ్డా, మనం సమాజంలో ఏదన్నా వెనకబడతానికి గురవుతున్నా, మనకి అర్హతకు తగ్గటువంటి అవకాశాలు దొరకకపోయినా, డీమోటివేట్ అయి ఆత్మహత్యా సదృశ్యాలకి పాడుపడేటువంటి నేటి తరంలో ఉన్నటువంటి యువతి యువకులు ఇట్లాంటి గొప్ప వ్యక్తుల గురించి విన్నా చదివినా ఎనలేని ఆత్మవిశ్వాసం మీ సొంత అవుతుందంటే అతిశయోక్తి కాదు. నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు గత వీడియోలో కూడా చెప్పాను, మా గురువుగారు ప్రభాకర శాస్త్రి గారు గుర్రం జాషువా గారికి సంబంధించినటువంటి గబ్బిలం అనేటువంటి 295 పద్యాలు కలిగినటువంటి పుస్తకాన్ని నాకు బహుకరించడం జరిగింది. అప్పుడున్న ఆకతాయితనంతో నేను దాన్ని చదవలేదు. ఇంటర్ అయిపోయింది, ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత నేను భద్రాచలంలో ఉన్నటువంటి, భద్రాచలం నుంచి చుట్టుపక్కల చెర్ల ఇల్లొస్తున్నటువంటి ఒక తెలుగు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సరే ఈ పుస్తకం చాలా సంవత్సరాలు నా దగ్గర పడుంది, మొన్నే మా ప్రభాకర శాస్త్రి గారు కాలం చేస్తున్నారు, ఆయనకు ఒంట్లో బాగాలేదు అంటే నేను ఊరెళ్ళాను, ఆయన చనిపోతున్నప్పుడు కూడా అడిగారు ఎరా పుస్తకం చదివేవా అని. నాకు ఎందుకో అది మనసు తొలిస్తున్నారు సార్, ఒకసారి నాకు అది చదువుతుంటే నాకేం అర్థం కావట్లేదు, నాకు అది కొంచెం చెప్తారా సార్ అంటే, రోజు పొద్దున్న 6 గంటలకు రాగలుగుతావా, నేను 7:30 కల్లా బస్కి వెళ్ళిపోవాలి, నీకు 1/2 గంట సమయం ఇవ్వగలుగుతాను అన్నాడు ఆయన. నేను బండి వేసుకుని ఆల్మోస్ట్ 6.5 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ప్రతిరోజు వెళ్ళాను ఆయన దగ్గరికి సుమారు 2 వారాల పాటు. గబ్బిలం చదివిన తర్వాత చాలా విషయాల పట్ల నా అభిప్రాయం మారిపోయింది. నా ఇంజనీరింగ్ ఫైల్ ఇయర్కి వచ్చేసరికి కానీ గబ్బిలంతో పాటు ఫిరదోసి అనేటువంటి పుస్తకాన్ని ఈ గురువు గారు ఇచ్చారు. సో రామకృష్ణ శాస్త్రి గారు ఇచ్చింది, ప్రభాకర్ శాస్త్రి గారు ఇచ్చినటువంటి పుస్తకాలు నేను చూసినప్పుడు నిజంగా ఒక కవిత మనిషిని ఇంత ప్రభావితం చేయగలుగుతుందా, కొన్ని తరాల పాటు ఒక విషయాన్ని మోసుకెళ్ళిపోగలుగుతుందా, ఇంత సూటిగా, ఇంత గుండెల్లో గుచ్చినట్టు, ఏదో బరిసిని బల్లని గుచ్చినట్టు ఒక పద ప్రయోగం అంత లోతుగా తగులుతుందా అంటే గబ్బిలం చదివినప్పుడు అర్థమవుతుంది. ఏందన్నా ఈ గబ్బిలం, నీ గోళ నువ్వు, నీ ఫిరదోసి ఏంటన్నా, అసలు ఎవరన్నా గుర్రం జాషువా అంటే, మీకు అందరిగా వాడుక భాషలో చెప్తాను నేను. మన వీడియో ప్రాముఖ్యత అది కదా, స్పెషల్గా మీ అందరికీ అర్థమయ్యేది చెప్పడం. ఆయన తండ్రి గుర్రం జాషువా గారి తండ్రి మన ఆంధ్ర అమ్మగారు కూడా ఆంధ్రే, యాదవ కులానికి సంబంధించిన వ్యక్తి, తల్లి వచ్చి మాదిక కులానికి సంబంధించిన వ్యక్తి. ఈ రోజుల్లోనే కులాంతర వివాహం అనేటువంటిది చాలా టఫ్, ఆ రోజుల్లో ఇంకా టఫ్. అలాంటి కులాంతర వివాహం అనేటువంటి పరిస్థితుల్లో సమాజంలో వెలికిబాటుతనానికి, వెకిలితనానికి, అంటే సమాజం వెకిలిగా ప్రవర్తిస్తే చాలామంది వెనకబాటుతనానికి కూడా గురి చేసినటువంటి సందర్భంలో ఆత్మవిశ్వాసం పూర్తిగా నశించిపోవాలి. కానీ కారణ జన్ములకు అలా కాదు, ప్రతికూల పరిస్థితుల నుంచి తమకు అనుకూలమైన పరిస్థితులు సృష్టించుకోగలిగేటువంటి అద్వితీయమైనటువంటి శక్తి ఆ భగవంతుడు ఇస్తాడు అలాగే. ఆయన మహాకవి కింద, మహావిఖ్యాత కవి కింద, కవి కాళిదాసు కింద, ఆయన పద్మభూషణుడి కింద ఒకటి కాదు ఎన్నో గొప్ప బిరుదులు ఆయనకు అంకితం, ఆయన పాదాక్రాంతం. అయినప్పటికీ కూడా ఆయన యొక్క మేధస్సుని వెనకబడ్డటువంటి తన తల్లి ద్వారా వచ్చినటువంటి వర్గాల్లో ఉన్నటువంటి సమస్యల్ని చూసినప్పుడు, తనలో ఉన్నటువంటి శక్తిని గుర్తించడానికి సమాజం అంత సమయాన్ని తీసుకున్నప్పుడు, దానికి కారణమైనటువంటి
కుల కట్టుబాట్లను కోల్చాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఎవ్వరి దగ్గర కూడా తన పాదాలను పాదాక్రాంతం చేయలేదు, తన పద్యాలను పాదాక్రాంతం చేయలేదు, తన పదాలను పాదాక్రాంతం చేయలేదు, తన ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుపెట్టలేదు, ఒకళ్ళ దగ్గర తన భాషను పొగుడుతా వినియోగించుకుని డబ్బులు తీసుకోలేదు. ఆయన ఓన్లీ బహుజనుల యొక్క కష్టాలని, సమాజంలో ఉన్నటువంటి ఆలోచనల్ని ఎంతో విమర్శనత్వంగా చదువుతుంటే ఎండుగులు లెక్కపరుచుకుంటే గబ్బిలో 295 పద్యాల్లో ఆయన ఏం చెప్తాడంటే, అరుంధతి అనేటువంటి ఒక మహిళకి పుట్టినటువంటి ఒక కొడుకు, అతను దళితుడై ఎంత ఇబ్బందులు పడుతున్నాడు అన్నది ఒక గబ్బిలను చూసి విని ఆ బాధలన్నీ కూడా ఈశ్వరుడి దగ్గరికి, శివుడి దగ్గరికి తీసుకెళ్ళి చెప్పినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి ఆ నేపథ్యంలో గబ్బిలం మొత్తం కూడా ఆద్యాంతం సాగుతూ ఉంటుంది. అలాగే ఫిరదోసి మనం ఆయన సంబంధించినటువంటి రచన చూసినప్పుడు ఒక గొప్ప కవి ఒక ముస్లిం ఎంపరర్ చెప్పినటువంటి మాట విని 20,000 పద్యాల రూపంలో పంక్తుల రూపంలో ఆయన పొగుడుతా రాసినప్పుడు ప్రతి పద్యానికి కూడా ఒక బంగారపు నాణ్యం ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసి తిరిగి వెండి నాణాలు పంపిస్తే అతను వద్దు అని వదిలేస్తే, అతన్ని చంపడానికి ప్రయత్నిస్తే అతను పారిపోతే చివరి దశలో రాజు తప్పు తెలుసుకుని ఒక 6,000 నాణాలు ఒక 60,000 నాణాలని ఆయన దగ్గరికి బంగారపు నాణాలు పంపేసరికి ఆ నాణాల ఊర్లోకి ఎంటర్ అవుతూ ఉంటే ఈ కవి విద్వాంసుడు శవం ఆ ఊర్లోంచి వెళ్తూ ఉంటుంది. అది చదివితే కన్నీరు పర్యంతం అవుతాం ఫిరదోసి. అంటే దాంట్లో ఆయన ఏం చెప్పాలనుకుంటాడంటే, జాషువా గారు అక్కరకు రాని అవసరానికి పనిచేయని చెయ్యలేనటువంటి నీ దానం నీకు ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు నువ్వు చేసి మాత్రం ఉపయోగం ఏంటి, నువ్వు ఇచ్చినప్పుడు మాట నిలబెట్టుకోలేంది తర్వాత ఎప్పుడో రిలైజ్ అయ్యి నువ్వు చేయగలిగేది ఏంటి. ఒక కోణం అని కాదు, ఆయన రచనలు చదివినప్పుడు అద్భుతంగా ఉంటాయి. అందులో ఒకటి మచ్చుక్కి చెప్తాను, మీ అందరికీ ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఉండవు అని తెలుసు కానీ ఎవరో ఒకరికైనా ఉపయోగపడద్దని. కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి పంజరాన గట్టువడన నేను, కులమతాలు గీచుకున్న గీతలు జొచ్చి పంజరాన గట్టువడన నేను, నికల లోకమిట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వరణుడు నేను, నికల లోకమిట్లు నిర్ణయించి నాకు తరుగులేదు విశ్వనరుడు నేను. అంటే దట్ ఈస్ హిస్ సెల్ఫ్ ఎస్టీమ్. ఆయన ఏమంటాడైనా, కులమతాలు గీచుకున్న గీతలు జొచ్చి పంజరాన గట్టువడన నేను. పంజరం అంటే ఏంటి, కేజు. ఆ కేజుకున్న గీతలన్నీ ఏంటి, కులం మతం. అలాంటి గీతల్లో నన్ను మీరు బంధించగలుగుతారా, నన్ను బంధించి నికల లోకమెట్లు నిర్ణయించరుగు నాకు తరుగులేదు, నేను పలానా అని యావత్ లోకం నన్ను ఎలా నిర్ణయిస్తుంది, నన్ను నిర్ణయించలేదు. ఏమన్నాడైనా, విశ్వనరుడు నేను, ఐఎమ్ యూనివర్సల్ మ్యాన్, ఐఎమ్ నాట్ కన్ఫైన్ టు అ కాస్ట్, ఐఎమ్ నాట్ కన్ఫైన్ టు ఎ రిలీజియన్, ఐఎమ్ నాట్ కన్ఫైన్ టు ఎ రీజియన్, విశ్వనరుడు నేను. అది సెల్ఫ్ ఎస్టీమ్. ఆయన గబ్బిలంలో రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యం, నిమ్న జాతుల కన్నీటి నీరదములు పిడుగులే దేశమును గాల్చివేయనచ్చు, రాత్నమును దుడ్డెరగు కారణముని దేశల దోతించి గుజరాతు ముసలి శెట్టి, నిమ్న గుడ్డుకు కన్నులు చెమ్మగిల్లే మతక బట్టకు మర్యాద పోట వరించే, నగర వెలుపుల మాల మాదుగుల కూడ నరలు సుమ్మన దేశంబు గుర్రత పెట్టే, వెరుప వలదు నీకు హరిజన సోదర స్వీయ రాజ్యరథము వెడల వచ్చే, లాగి పొమ్ము నీకు భాగంబు గలదంచు బాడుచుండె రత్న భారతమాత. సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ గవర్నెన్స్ గురించి 1930లలో దళిత సోదరుల గురించి పాటు పడ్డటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కానించి, గుర్రం జాషువా గారి కానించి ఎందరో మహనీయులు చెప్పింది, స్వీయ పరిపాలనకే కాంక్షించండి, ఎవడకెందో మీరు పనిచేసేటువంటి పని కాదు, మీ శక్తిని మీరు ఎరిగి బతకండి, యువర్ ఇండివిజువల్స్ యు హ్యావ్ సెల్ఫ్ ఎస్టీమ్, కుల కట్టుబాట్లను తెంచండి, ఎవరికంటే మీరు తక్కువ కాదు, రాజ్యాధికారం వైపు నడవండి అని ఎందరో మహానుభావులు చెప్పినా, అది విమర్శనాత్మకంగా చెప్పినా, వ్యంగ్యంగా చెప్పినా, మీలో ఉన్నటువంటి కసి రెచ్చగొట్టడానికి చెప్పినా, భాషా ప్రయోగం ఏదైనా భావం ఒక్కటే. అట్లాంటి వెనుకబాటుతనం 100,000 సంవత్సరాల పాటు చూసినటువంటి వ్యక్తులు బాధని ఓ గబ్బిలం రూపంలో చెప్పాడు. ఆయన గబ్బిలని చెప్తుందంట, అయ్యా ఈశ్వరా కింద పలానా దళిత పిల్లవాడు ఇలా ఇబ్బందులు పడుతున్నాడు, ఇన్ని బాధలు పడుతున్నాడు, ఇన్ని సమాజం వెనుకబాట్లు పడుతున్నాడు అని చెప్పాడు. ఇక్కడ జాషువా గారు చెప్పినటువంటి దాంట్లో, మేము దళితులం కాదు కదన్నా, మాకేంటన్నా మాకేం సంబంధం ఉన్నా అంటే,
దళితులకు వెనకబాటుతనం అనేటువంటిది గతంలో ఉన్నటువంటి ఒక సమస్య అయితే నేడు రకరకాల ప్రదేశాల్లో రకరకాల కారణాల రీచా అణచివేతకు గురవుతున్నటువంటి మనందరం అది ఉద్యోగ వ్యవహార శైలుల్లో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు అవకాశాల్లో కావచ్చు జీవిత గమనాన్ని నడుపుకోవడంలో కావచ్చు డిప్రెషన్ కి గురవకుండా జాషువా గారికి అప్పుడు ఏమైనా పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ ఇంటర్నెట్ రెవల్యూషన్ ఉందా కనీసం ఇప్పుడు ఉన్న వెసురుబాటు ఉందా అప్పుడు సమాజాన్ని విజువలైజ్ చేసుకోండి అట్లాంటి సమాజంలో కూడా ఎదిగి తన ప్రతిభతో అంత గొప్ప స్థాయికి ఆయన చేరుకున్నాడంటే అట్లాంటి వ్యక్తి కంటే స్ఫూర్తిప్రదాయకులు ఉంటారా మనకు నిజంగా దేనికి ఖాళీ ఉండదు అమ్మ నాన్నతో మాట్లాడడానికి ఖాళీ ఉండదు మనం మన వ్యక్తిత్వ నిర్మాణం మీద శ్రద్ధ పెట్టుకోవడం మనందరం గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ కింద పుట్టాం పుట్టినప్పుడు మనం పెరుగుతున్నటువంటి ఈ పర్టికులర్ సమాజంలో మల్లెలన్నీ అంటించుకుంటాం ఆ మల్లెలన్నీ వదిలించుకోవాలంటే సత్సంగం మాత్రమే మార్గం We are all not born good. Probably we are born good and innocent. But మనం పుట్టినప్పుడున్నటువంటి అమాయకత్వం ఆ మంచితనం ఆ మంచి మనం సమాజంలో పెరుగుతున్న కొద్ది ఏది మంచి ఏడని విచక్షణ తారతమ్యం మనకు తెలియకుండా పెరుగుతాం కానీ ఎక్కడో ఒక చోట ఆగి స్వీయ పరిశీలనతో మన వ్యక్తిత్వ నిర్మాణం చేసుకోవాలని నిర్ణయించుకుంటే ఒక అత్యున్నతమైన ఆలోచన శిఖరాగ్రాన్ని చేరుకోవాలని నిర్ణయించుకుంటే గుర్రం జాషువా గారు లాంటి పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాంటి పెద్దలు పూలే గారు లాంటి పెద్దలు ఇలాంటి వాళ్ళు చదివినప్పుడు మనలో ఎరలేని ఆత్మవిశ్వాసంతో పాటు చక్కటి వ్యక్తిత్వం వస్తుంది చాగంటి గారి ప్రవచనాలన్నా గరికపాటి గారి ప్రవచనాలన్నా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాలని ఎలా అనిపిస్తుందో కొంతమంది మత ప్రవక్తలు ముస్లింకి సంబంధించిన సోదరులు వాళ్ళు చెప్పినప్పుడు అల్లా పట్ల నమ్మకం ఎంత బాగా దృఢపడుతుందో కొంతమంది ప్రీచర్స్ బైబిల్ని చెప్పినప్పుడు ఎంత వినసొంపుగా మనసు హాయిగా ఆత్మశాంతి కలుగుతుందో అట్లా కొంతమంది సహచర్యం కొంతమంది మాట విన్నప్పుడు ఎనలేని ఆత్మవిశ్వాసం కలుగుతుంది చిరస్మరణీయులు నిజమైన చిరంజీవులు ఇలాంటి వారే గుర్రం జాషువా గారు లాంటి వ్యక్తులే నేను గుర్రం జాషువా గారికి సంబంధించి ఒక సిరీస్ లాగా ఏదైనా చేయాలనుకున్నాను కదా అది ఎంతమేరకు సాధ్యపడద్దో తెలీదు ఉన్నటువంటి సమయానుకూలంగా నేను ఖచ్చితంగా ఒక రెండు మూడు వీడియోలైనా సరే గుర్రం జాషువా గారి గురించి చేస్తాను ఆయన రచనల్లో ఉన్నటువంటి ఆ స్పార్క్ని ఆ స్పిరిట్ని మీ అందరికీ అందజేస్తాను జాషువా గారి గురించి వీలున్న వాళ్ళంతా గబ్బులం పుస్తకం కానీ ఫెరదోసి కానీ ఒక్కసారి కొనుక్కోండి నేను కింద లింక్ కూడా పెడుతున్నాను వీలున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి సరదాగా వచ్చిరాని తెలుగుతోనే సరదాగా చదవండి అది చాలా చాలా స్ఫూర్తి నింపుతుంది జాషువా గారు లాంటి మహనీయుల గురించి తెలుసుకున్నప్పుడు ఎంత సాధ్యమా ఒక మనిషి కింద పుట్టి ఎన్ని అవరోధాలు వచ్చినా దాటింత దూరం వెళ్ళొచ్చా అని తెలుస్తుంది అది నా ముఖ్య ఉద్దేశం అంటే మనం ఒంటరిలం కాదు మన ముందు తరంలో వందేళ్ల క్రితం పుట్టినటువంటి వ్యక్తులు కూడా మనకంటే ఎక్కువ అవరోధాలే ఎదుర్కొని అనుకున్నటువంటి గమ్యస్థానాలకి చేరి స్ఫూర్తి ప్రదాయకుల కింద చిరస్మరణీయుల కింద మిగిలిపోయారు అనేటువంటి విషయం మీకు తెలియచేయాలన్నది నా ఉద్దేశం జై భీమ్ జై భారత్.